మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 96వ జన్మదిన వేడుకలు రాయవరం మండలం పసలపూడిలో గడంగా జరిగాయి. మండల బీజేపీ అధ్యక్షుడు చింతతమ్మిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నేత వల్లభనేని రవీంద్రబాబు, చెట్రాతి జానకీరామ్ బాబులు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వాజ్పేయి అసాధారణ వక్త, విశిష్ట పండితుడు, దేశం కోసం అహర్నిశలు పాటుపడిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఈరెల్ల కృష్ణమూర్తి, నరాల రాంబాబు, సీరెట్ల సుబ్బారావు, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరు జోడి ఇంకా స్పీడ్గా మన తెలుగు రాష్ట్రం ఇప్పుడు దాదాపు 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అలాగే రాబోయే కాలంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో మన బీజేపీ జెండా ఎగరాలని సంకల్పంతో మోడీ గారు పనిచేస్తున్నారు. తప్పకుండా మోడీ గారు ఖచ్చితంగా వాజ్పేయి గారు ఎప్పటికైనా సరే ప్రధాని అవుతాడని చెప్పేసి నెహ్రూ గారు ఆ రోజే చెప్పడం జరిగింది. అంటే ఒక కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ప్రధాని ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని ప్రధాని అవుతారని చెప్పడం ఎక్కడైనా మనం చూడం. అటువంటి మాట చెప్పారనంటే ఆయన గొప్పతనాన్ని మనం 1956లోనే గుర్తించారని మనం ఇప్పుడు గుర్తించకపోవడం తప్పు అన్నది. అంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి అని చెప్పేసి ఆ మాట ద్వారానే చెప్పుకోవచ్చు. 1900 भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. मन रायवर मंडल माचवर ग्राम मन दलित मोर्च अध्यक्ष पीरल कृष्णमूर्ति गार आध्यन वाजपेयी गारी 96 जन्मदिन वेड़क जरूर यह कार्यक्रम की मुख्य अतिथि पलवने रवींद्र गारी అలాగే మండల అధ్యక్షుడు చింతా తమ్మిరెడ్డి గారు, అలాగే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నరాల రాంబాబు గారు, అలాగే జిల్లా పరివర్తన సభ్యులు గారు, అలాగే మెండపేట నియోజకవర్గ సోషల్ మీడియా చైర్మన్ భీమేశ్వర రెడ్డి గారు, యువమోర్చా సభ్యులు కానీ ఉన్నారు, యువమోర్చా కానీ ఉన్నారు భీమేశ్వర రెడ్డి గారికి, అలాగే కూడి శ్రీనివాసరావు. ఈరోజు మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 96వ జన్మదినోత్సవం సందర్భంగా రైతు దినోత్సవంగా కూడా జరుపుకుంటున్న ఈ రోజున ఇది రైతులందరికీ నరేంద్ర మోడీ రైతుల పక్షపాతిగా ఈరోజు రైతులకి కావలసినటువంటి వ్యవసాయ బిల్లులు, అలాగే ఈరోజు రైతులకు అందరికీ కూడా 18,000 కోట్ల రూపాయలు ఈరోజు నిధి డైరెక్ట్గా మన రైతుల ఖాతాల్లోకి జమ చేయటం జరుగుతోంది. అలాగే రైతులు కూడా స్వేచ్ఛగా వాళ్ళ యొక్క పంటను ఎక్కడైనా సరే వాళ్ళకి గిట్టిన ధర దొరికిన చోట అమ్ముకోవచ్చు, దళారుల ప్రమేయం లేకుండా చేయటం, అలాగే కాంట్రాక్టర్ల వ్యవస్థ రద్దు చేయటం, అంటే కౌలు తీసుకున్న రైతుకు కూడా ఎటువంటి రైతు దగ్గర నుంచి చేను తీసుకున్నాక చేను సాగు చేసుకోవడం వరకే అతనికి హక్కు ఉంటుంది తప్ప దాంట్లో ఎటువంటి నిర్మాణాలు చేయటం కానీ లేకపోతే దాని గురించి ఏ రకమైన పద్ధతుల్లో కోర్టులకు వెళ్ళటం కానీ అటువంటి అవకాశాలు లేకుండా కూడా రైతుకు ఒక సేఫ్టీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ అందిస్తున్నారు.